కృష్ణా జిల్లా నూజివీడులో బాస్కెట్బాల్ క్రీడల్లో ఆధిపత్యం పోరు కొనసాగుతోంది. నూజివీడులో అండర్14 బాస్కెట్బాల్ క్రీడాకారుల ఎంపిక మే నెలలో నిర్వహించగా క్రీడాకారుల ఎంపికలో జరిగిన అవకతవకలపై రాష్ట్ర కమిటీ విచారణ చేపట్టింది. గతంలో ఎంపిక చేసిన క్రీడాకారులు ఆటకు దిగితే తన జిల్లా సెక్రటరీ తన పదవికి రాజీనామా చేస్తానని చెప్పడం కొసమెరుపు. ఈ కార్యక్రమంలో కర్నూలులో ఆడేందుకు వెళ్లిన నూజివీడు క్రీడాకారులను బరిలోకి దింపకపోవడం గమనార్హం. అండర్14 బాస్కెట్బాల్కి మేము సెలెక్ట్ అయ్యాం. ఆడపిల్లలు 5 మగపిల్లలు 7 సెలెక్ట్ చేశారు. ఆడరాని పిల్లల్ని తీసుకెళ్లారు. మేము కర్నూలు వెళ్ళాం. వాళ్ళ కాళ్ళు పట్టుకొని బతిన్నాడా మమ్మల్ని ఆడపించలా మాకు నాయం జరగాలి. గత 2 నెలల క్రితం కృష్ణా జిల్లా నూజివీడులో అండర్14 ఇయర్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ సబ్ జూనియర్స్ విభాగంలో బాస్కెట్బాల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో జిల్లా సెలక్షన్స్ జరిగినాయి. ఆ సెలక్షన్స్లో ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రకారం 12 మగపిల్లల్ని 12 ఆడపిల్లల్ని సెలెక్ట్ చేశారు. అట్లాగే 4 స్టాండ్ బాయ్స్ని కూడా సెలెక్ట్ చేశారు. సెలక్షన్ కమిటీ మెంబర్స్ సంతకాలు పెట్టి 12 బాయ్స్ని 12 గర్ల్స్ని అనౌన్స్ చేసిన తర్వాత 5 మగపిల్లలు 7 ఆడపిల్లలు నూజివీడు నుంచి సెలెక్ట్ అయ్యారు. వాళ్ళందరినీ కూడా కర్నూలులో జరిగే టోర్నమెంట్కి తీసుకెళ్తామని చెప్పి చెప్పారు. తర్వాత అసోసియేషన్లో ఉన్న మనస్పర్ధల వలన కానీ లోకల్లో ఉన్న పాలిటిక్స్ వలన మెరిట్ ఉన్న పిల్లల్ని మెయిన్ ఫైవ్లో ఆడి జిల్లాకి పథకాలు తీసుకొచ్చే పిల్లల్ని ఇటువంటి ఇంటిమేషన్ లేకుండా క్యాంప్ ఉందని కానీ సెలక్షన్స్ ఉన్నాయని కానీ చెప్పకుండా గుడివాడలో క్యాంపు జరిగినట్టుగా దొంగ స్టేట్మెంట్లు ఇచ్చుకొని ఆ పిల్లలను గుడివాడ విజయవాడ పిల్లలను కలిపి కర్నూలు తీసుకెళ్లారు. అయినా కానీ మేము పిల్లలందరినీ తీసుకొని పేరెంట్స్ సహాయ సహకారాలతో కర్నూలు వరకు వెళ్ళి అక్కడ జిల్లా అసోసియేషన్ సభ్యులు ప్రెసిడెంట్ బోస్ గారిని అలానే రాష్ట్ర సంఘ సభ్యులను కూడా బ్యాసిన్ కథను కూడా ఎంత బతినాడినా కానీ మీ జిల్లా అసోసియేషన్ పంపించిన టీంని ఆడిస్తామని చెప్పి చెప్పారు. తప్పితే ఇందులో చాలామంది ఆటో డ్రైవర్ల పిల్లలు టాక్సీ డ్రైవర్ల పిల్లలు ఉన్నారు. వాళ్ళు 2 కష్టపడి ప్రాక్టీస్ చేస్తున్నారు. అటువంటి పిల్లలకు అన్యాయం చేసినటువంటి కృష్ణా జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ సభ్యుల్ని స్పోర్ట్స్ పాలసీ ప్రకారం రూల్స్కి వ్యతిరేకంగా వయసు గవర్నమెంట్ ఉద్యోగస్తుల్ని తీసేయాలని చెప్పి రూల్స్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయమని చెప్పి చెప్తున్నా. కృష్ణా జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ సెక్రటరీ బొబ్బిలి కొండలరావు గారిని వివరణ కోరితే ఇక్కడ పిల్లలు ఇక్కడే ఆడుకోవాలని చెప్పి మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత జిల్లా అసోసియేషన్ ప్రెసిడెంట్ బోస్ గారిని వివరణ కోరితే నూజివీడు పిల్లలు బాస్కెట్బాల్ కోర్టులో దిగితే కర్నూలులో నా పదవికి రాజీనామా చేస్తానని చెప్పి ఆ పిల్లలను ఆడేద్దని చెప్పి చెప్పినటువంటి వ్యక్తి బొబ్బిలి కొండలరావు గారు నూజివీడులో కానీ జిల్లా అసోసియేషన్లో కానీ రాష్ట్ర సంఘ సభ్యులు కానీ డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాలి. ఆడే పిల్లలకి పేద పిల్లలకి న్యాయం చేసే విధంగా సంఘాలు ఉండాలి. కానీ సంఘాలను అడ్డం పెట్టుకొని పదవులను అడ్డం పెట్టుకొని పిల్లలకు అన్యాయం చేసేవాళ్ళు భవిష్యత్తులో వారు కోర్టులను ఎదుర్కొని